டாக்டர் ஹரிநாத் பொலிச்சர்லா. అందరూ కలలు కంటారు, కానీ కొందరే ఆ కలలను సాకారం చేసుకుంటారు. తను కన్న ప్రతి కలని నిజం చేసుకున్న రియల్ హీరో డాక్టర్ హరినాథ్ పొలిచెర్ల. డాక్టరుగా తన సేవలందిస్తూ ఎందరికో రోల్ మోడల్గా నిలిచిన వ్యక్తి డాక్టర్ హరినాథ్ పొలిచెర్ల. పొలిచెర్ల వరలక్ష్మమ్మ వెంకట సుబ్బయ్య గార్ల ద్వితీయ సంతానమైన హరినాథ్ పొలిచెర్ల ఇండియాలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అమెరికాలో వెయిన్ స్టేట్ యూనివర్సిటీలో న్యూరాలజీ రెసిడెన్సీ పూర్తి చేసి ఎపిలెప్సీ క్లినికల్ న్యూరోఫిజియాలజీలో ఫెలోషిప్, స్లీప్ మెడిసిన్ లో ఫెలోషిప్, న్యూరో రిహాబిలిటేషన్ లో సర్టిఫికెట్ ని సంపాదించి డెట్రాయిట్ మహానగరంలో 5-6 హాస్పిటల్స్ లో కన్సల్టెంట్ గా పనిచేశారు. తదుపరి పాయింట్ న్యూరాలజీ అనే సంస్థని స్థాపించి పాయింట్ న్యూరో సైన్స్ అనే మరో అనుబంధ సంస్థని నెలకొల్పారు. స్లీప్ మెడిసిన్ లో రీసెర్చ్ చేసి అందరికీ తన వైద్య సేవలు అందిస్తున్నారు. 25 సంవత్సరాలు ఆటాలో మెంబర్గా, 2 పర్యాయాలు బోర్డ్ మెంబర్గా, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ గా, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా ఉండి తరువాత నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటాలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన ఘనత వీరి సొంతం. 2015లో తెలంగాణ ఏర్పడిన తరువాత అమెరికాలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టాటా ఏర్పాటులో తగిన కృషి చేసి అడ్వైజరీ కౌన్సిల్ కి కో చైర్ గా తమ సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు అదే టాటాకి ప్రెసిడెంట్ గా డాక్టర్ హరినాథ్ పొలిచెర్ల నియమితులయ్యారు. తనకిచ్చిన ప్రతి పదవికి వన్నె తెచ్చిన పొలిచెర్ల హరినాథ్ అమెరికన్ తెలుగు కన్వెన్షన్ కి, జాయింట్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి చైర్మన్ గా కూడా తమ సేవలు అందిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 2 పెద్ద తెలుగు సంస్థలు ఆటా టాటా ఆధ్వర్యంలో May 31, June 1, 2 తారీఖుల్లో జరిగే మహాపండుగ మహోత్సవం అమెరికన్ తెలుగు కన్వెన్షన్ అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. అమెరికాలో తెలుగు వారిని ఏకం చేయడంలో ఎనలేని కృషి చేస్తున్న హరినాథ్ అటు కళారంగంలోనూ దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు తెలుగులో 14 సినిమాలు చేశారు. దర్శకుడిగా 3 చిత్రాలను రూపొందించారు. 7-8 చిత్రాల్లో కథానాయకుడిగా మెప్పించారు. హోప్ చిత్రానికి గాను నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారి చేతుల మీదుగా నేషనల్ అవార్డును అందుకున్నారు. ఉత్తమ సందేశాత్మక చిత్రంగా చంద్రహాస్ సినిమాకి సరోజినీదేవి అవార్డును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత పురస్కారం బంగారు నందిని అందుకున్న కళామతల్లి ముద్దుబిడ్డ డాక్టర్ పొలిచెర్ల హరినాథ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకునే మనసున్న మనిషి డాక్టర్ పొలిచెర్ల హరినాథ్. మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు డాక్టర్ హరినాథ్ పొలిచెర్ల గారు మాట్లాడతారు. హలో డాలస్, హౌ ఆర్ యు? ఐ యామ్ హావింగ్ గుడ్ టైమ్. ఆర్ యు హావింగ్ గుడ్ టైమ్? థ్యాంక్ యూ మిత్రులారా. డల్లాస్ నగరంలో జరుగుతున్న ఈ అమెరికన్ తెలుగు కన్వెన్షన్ బ్యాంక్వెట్కి విచ్చేసిన మీ అందరికీ నా సాదర స్వాగతం. సాధారణంగా బ్యాంక్వెట్ అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, బార్లో బీరు కొట్టేవాళ్ళు ఒకళ్ళు, దాని తర్వాత మన శ్రేయ లాంటి హీరోయిన్లు ఉంటే వాళ్ళ దగ్గర సెల్ఫీలు తీసుకునే వాళ్ళు ఇంకొకళ్ళు, ఇలా ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు వెళ్ళిపోతుంటారు, తర్వాత సన్మానాలు చేయించుకుంటుంటారు. అంతెందుకు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కానీ బ్యాక్ అంతా వాళ్ళు దే ఆర్ ఇన్ ఈటింగ్ కార్యక్రమం. అందరూ అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. ఇప్పుడు టాటా అధ్యక్షుడిగా, జాయింట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా నేను మాట్లాడుతున్నది మీరెవరన్నా వింటున్నారా కాదా అని కాదు, నేను చేయాలని చేస్తున్నాను. నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. మీరు వింటే ఓకే, కానీ మీరు తింటానంటే అది కూడా ఓకే, మందు కొడతానంటే అది కూడా ఓకే. ఈరోజు బ్యాంక్వెట్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇవన్నీ చెప్తే
ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏమంటే, నాకు ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. ఆ వసంతాలు పూచే నేటి రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, అన్నదమ్ములు కలిసిన రోజు, ఆటతాట మెరిసిన రోజు, తెలుగు తల్లి ఆశలన్నీ, తెలుగు తల్లి ఆశలన్నీ ఏదీసీగా ఎగసిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, ఏటీసీ మన అందరి రోజు. ఇది మూడు రోజుల పండుగ కాదండి, ముందొస్తున్న ఏళ్ళ తరబడికి కలిసే ఉంటాము, కలిసే ఉంటాము అనే ప్రతిజ్ఞ చేసి ఆశిస్తున్న రోజు. ఇద్దరు కలిసి ఉంటే ఇంకేముందండి, ఒక ఆట ఒక పాట. ఇదివరకు చిన్నటి తేడాలు ఉంటాయి కదా, చిన్నటి తేడాలకి అవన్నిటికీ తాట వీడుకోలు గుడ్ బై ఇంకా సెలవు, తాట వీడుకోలు, మనకు డిఫరెన్సెస్ ఉండవు, ఏమీ ఉండవు. ఈ కామెడీ అంతా ఒక పక్క, కానీ ఒక ప్రెసిడెంట్గా, అమెరికన్ తెలుగు కన్వెన్షన్ చైర్మన్గా నేను చెప్పాలనుకుంటే ఏమంటే, 1991లో ప్రారంభమైన ఆటకి 2010లో నాట పుట్టుకొచ్చింది. ఈలోగా మనందరికీ మూల కారణమైన మన తెలుగు ప్రజలకి ఎల్లలు పంచుకున్నారు తెలంగాణ ఆంధ్ర రాజీలై. అంచేత 2015లో మా అన్నలాంటి పైల మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ తెలంగాణ సంస్కృతి, నాగరికత, వేషభాషలు, కట్టుబాట్లు విశేషించే విధంగా, తెలంగాణ అన్నదమ్ముల ప్రేయస్పోయి పెంపొందించే విధంగా, తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట అనే నినాదంతో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆవిర్భవించింది. తెలుగు అనే పదం భాషలో మనకు ముఖ్యం కదా, తెలుగు అంటే మనకు భాష ముఖ్యం కదా. ఆటలో తెలుగు ఉంది, అమెరికన్ తెలుగు అసోసియేషన్ తెలుగు ఉంది కదా, నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ దాంట్లో తెలుగు ఉంది, మరి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్లో కూడా తెలుగు ఉంది. ముఖ్యంగా అన్ని సంస్థలు తెలుగు నాగరికతని సంస్కృతిని పెంపొందించాలని పుట్టినటువే సేవా నిరతి గల సంస్థలు. మూడు సంస్థలు కలిసికట్టుగా పనిచేస్తే, కన్వెన్షన్ చేస్తే ప్రజాలాభం, ధనలాభం, స్నేహలాభం అనే ఉద్దేశంతో ఏడాదికి పైగా మొదలైన ఈ ఆలోచన, ఏడాది తర్వాత రెండు సంస్థలతో అదే టాటా ఆట సంయుక్తంగా అమెరికన్ తెలుగు కన్వెన్షన్గా ఈ రూపొందుకుంది. గత రెండు నెలల క్రితం మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం అంటే, ఏ కన్వెన్షన్ చేయాలంటే కూడా ఒక సంవత్సరం 30 చిలుకుగా కమిటీలకు ఇవి, ఒక కన్వెన్షన్ చేయాలంటే చూడండి కిక్కిరేసే మన మనుషులు ఉన్నారు, ప్రజానీకం ఉన్నారు, అంతమంది కలిసి కట్టుగా రెండు నెలల్లో ఈ కన్వెన్షన్ ఆవిర్భవించాము. అహర్నిశలు పనిచేశాము, ఇది రూపుదిద్దుకుంది. నేను ఒక కొంచెం పక్షపాతిని, ఏటీసీకైనా నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ కదా, అందుకే దాని గురించి మాట్లాడితే, టాటా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషను వీరాది వీరులు ఉన్నారు. ముఖ్యంగా వీరాది వీరులు అంటే ఇదే జయము నిశ్చయమురా, ఏదైనా కానీ చేయాల్సిందే అన్న నినాదంతో ఇక్కడ డల్లాస్ మహానగరంలో ఒక వ్యక్తిని చూసుకోవాలి. చాలామంది వ్యక్తులు ఉన్నారు, దాంట్లో నేను టాటా పక్షవాతిని కాబట్టి చెప్పుకోవాలి. విక్రమ్ జంకమ్, సెక్రటరీ ఆఫ్ టాటా, జాయింట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆఫ్ ఏటీసీ,
ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్లో ఇక్కడ మనం కలిసి చూసుకుంటున్నాం కదా, దీని అందరికీ చేయూతనిచ్చి ముందే ఒక కన్వెన్షన్ చేయాలన్న భావంతో ఒక ముందు చూపుతో దీన్ని రిజర్వ్ చేసేసాడు. అలా అందుకనే కాకుండా ఒక టాటా గురించే కాకుండా ఇది ఆటా టాటా కలిసింది చేసింది కాబట్టి డల్లాస్ నగరంలో ఉన్న ప్రముఖ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రముఖులతో అజయ్ రెడ్డి గారు, అరవింద్ రెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు, ధీరజ్ ఆకుల గారు, రఘువీర్ బండార్ గారు, అలాగే ఆటాకు చెందిన కిరణ్ పాసం గారు అందరితో కలిపి టాటాకు చెందిన మహేష్ ఆదిభట్ల కంపెనీతో అన్ని కలపలకి రూపకల్పన చేశారు. ఇక జాయింట్ అడ్వైజరీ కౌన్సిల్ ఇప్పుడు చెప్పిందంట జాయింట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, అవన్నీ ఇప్పుడు పనులు చేయాలంటే అదంతా చేస్తున్నారు. జాయింట్ అడ్వైజరీ కమిటీ మెయిన్గా పైల మల్లారెడ్డి గారు, దాని తర్వాత శ్రీనివాస పెనుపరెడ్డి గారు, హనుమంతరెడ్డి గారు, ఇలా టాటా తరఫున పైల మల్లారెడ్డి గారు, తర్వాత నేను, విజయపాల్ రెడ్డి గారు, అందరూ కృషి చేసి ఈ జాయింట్ అడ్వైజరీ కౌన్సిల్ చేశాం. ఇంకా జాయింట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మోహన్ పట్లోల గారు ఉన్నారు, భరత్ మడాడి గారు ఉన్నారు, జ్యోతిరెడ్డి గారు ఉన్నారు, విక్రమ్ జంగం చేసినారు. అలాగే ఇవన్నీ జరుగుతూ ఉంటే నన్ను ఈ ఏటీసీకి ఒక చైర్మన్గా ఉండాలి అనేసి శ్రీకారం చుట్టారు. దానివల్ల ఇది, దీస్ ఆర్ అన్చార్టెడ్ వాటర్స్ మై డియర్ ఫ్రెండ్స్, నెవర్ డన్ బిఫోర్ టూ నేషనల్ ఆర్గనైజేషన్ కమింగ్ టుగెదర్ అండ్ ట్రైన్ టు గెట్ ది థింగ్స్ డన్ అండ్ వీఆర్ పుల్లింగ్ ఇట్ ఆఫ్ ఓన్లీ బికాస్ వి లైక్ ఈచ్ అదర్, వీ వాంట్ హ్యావ్ వన్ కామన్ గోల్, దట్ ఈస్ వీ వాంట్ టు మేక్ దిస్ అమెరికన్ తెలుగు కన్వెన్షన్ సక్సెస్ఫుల్. యూ కెన్ సీ ది రిజల్ట్స్. ఇది ఒక ప్రయోగం, అనుమానాస్పదంతో చోటు లేదు, నో రూమ్ టు ఫెయిల్. సో నాకు గైడింగ్ పోస్ట్ ఏమంటే, పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టి నేనే బిగియ పట్టవలయు, పట్టు విడుచుట కన్నా పరగ చచ్చుట మేలు అన్న విధంతో నేను చేస్తున్నాను. ఇక ఇది అంతం కాదు, ఇది ఆరంభం, ఇలా జరుగుతూనే పోతుంటుంది. మనం ఈ సంస్థలే కాక ఇక్కడ మన ప్రముఖులు, మన థానా అధ్యక్షులు సతీష్ వేమన్ గారు కూడా ఉన్నారు, అలాగే మున్ముందు కూడా ఈ నాందిని తీసుకుని అన్ని తెలుగు సంఘాలు కలిపి ఒక బ్రహ్మాండమైన తెలుగు కన్వెన్షన్ చేయాలనేసి నాకు మనోసంకల్పం. అది జరుగుతుందని నాకు చాలా దృఢ నిశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది. దానికి మీరందరూ కృషి చేస్తారని ఆశిస్తూ జై ఏటీసీ, జై టాటా, జై తెలంగాణ, జై తెలుగు. థ్యాంక్ యూ.